హలో ఏపీ, నేను మీ శ్రీ సౌజన్య. జగనన్న పంచుడు కాదు, దంచుడే దంచుడు, బాదుడే బాదుడు. జలగలు సైతం సిగ్గుపడే విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనంత గడిచిన 5 ఏళ్లుగా జనం రక్తాన్ని వివిధ పన్నుల రూపేణ జనం సొమ్ము జలగలా గుంజేశాడు. తలసరి ఆదాయం ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలన్నిట ఆంధ్రప్రదేశ్ అథమ స్థాయిలో ఉందని తెలిసి దరోల్భణం కట్టలు తెంచుకున్న వేళ ప్రజల్ని ఇంతగా పిండుకు తినడం జగన్ అరాచకానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. పప్పులు, ఉప్పులు, నూనెలు, కోడిగుడ్లు, పాలు, చేపలు, చికెన్ వంటి నిత్యావసరాలన్నీ సామాన్య జనానికి అంతనంతగా పెరిగిపోతే సంక్షేమ మంత్రాన్ని జపించే జగన్ ప్రభుత్వం ఒక్కసారైనా సమీక్ష జరిపిందా? ప్రజల్ని ఆదుకునే ప్రణాళిక సిద్ధం చేసిందా? లేదు. బిడ్డల కడుపు ఎలా నింపాలని పేదింటి తల్లులు గుడ్ల నీరు కక్కుకుంటున్న జగన్ కు ఏ మాత్రం పట్టలేదు. పాఠశాలల్లో విద్యార్థులకు సీఎం పేరిట వడ్డించి గోరంత ముద్ద కూడా అవసరమైన కేటాయింపులు లేక అధ్వానంగా మారింది. ఈ పరిస్థితుల్లో తెల్లకార్డుదారులకు కొంత భరోసాగా నిలిచే రేషన్ దుకాణాల్లో 2020 జులై నుంచి కందిపప్పు సరఫరాను సగం తగ్గోసి కిలో ధరను 40 రూపాయల నుంచి 67 రూపాయలకు పెంచేసిన ప్రభుత్వం ఇది. పంచదార రేటును కిలోకు 7 రూపాయలు పెంచేయడంతో 1.23 కోట్ల వినియోగదారులపై ఆ 2 పద్దుల్లో జగన్ మోపిన భారం 8,500 కోట్ల రూపాయలు. నవరత్నాల పేరిట నత్తగుళ్లలాంటి పథకాల నిరుద్ధి ఆ వంకతో తుగ్లక్ ను మించిన చెత్త పనులతో జనాన్ని చెండుకొని పిండుకు తింటున్నారు. ప్రజా సంక్షేమం కోసం 100 సార్లు బటన్ నొక్కానన్న సీఎం జగన్ మాయమాటల మర్మాన్ని కోట్లాది సీమాంధ్ర జనం అర్థం చేసుకుంటున్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు జగన్ ప్రభుత్వం మోపిన పన్నులు, ఛార్జీల భారం 108,000 కోట్ల రూపాయలకు చేరిందన్నది నిజం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై నిప్పులు చెరిగి కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తా అని ప్రమాణ స్వీకార వేదికపై నుంచే సీఎం జగన్ ప్రకటించారు. ట్రూ అప్, ఇంధన సర్దుబాటు, విద్యుత్ ఛార్జీల పెంపు రూపేణ దశల వారీగా జగన్ సర్కార్ బాదుడు 24,856 కోట్ల రూపాయలు. ట్రూ అప్, ఛార్జీల లాంటి వాటిని గతంలో ఎప్పుడైనా విన్నామా? వైకపా మళ్లీ అధికారానికి వస్తే వెంటనే మరో 12,491 కోట్ల రూపాయలు జనం నుంచి పిండుకునేందుకు పూర్వరంగం సిద్ధం చేసి ఉంచడం జగన్ కపట నాటకానికి పరాకాష్ట. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు మనకంటే తక్కువ అంటూ విపక్ష నేతగా విస్తృతంగా ప్రచారం చేసి అధికారానికి వచ్చాక అదనపు వ్యాట్ సెస్సుల రూపంలో లీటర్కు మరో 3 రూపాయల వంతున గుంజుకుంటున్న జలగన్న రాజ్యం ఇది. డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు ఎగబాకి నిత్యావసరాలు ప్రియమైపోతాయన్న తెలివిడితో పలు రాష్ట్రాలు పన్నులు తగ్గించాయి. జనాన్ని ఓటర్లుగా తప్ప మనుషులుగా గుర్తించని జగన్ పెట్రోల్, డీజిల్, అదనపు వడ్డన రూపేణ జమ చేసుకున్న మొత్తం దాదాపు 20,000 కోట్ల రూపాయలు. ఏపీఎస్ఆర్టీసీని ఏదో ఉద్ధరిస్తున్నానని లేనిపోని గొప్పలు చెప్పి డొక్కు బస్సులతోనే బండిలాగిస్తూ 3 దఫాలుగా పెంచిన ఛార్జీల భారం 5,243 కోట్ల రూపాయలు. గతంలో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి అద్భుత పారదర్శక విధానం తెస్తామంటూ మాఫియా శక్తులకు కోరలు తొడిగిన జగన్ ప్రభుత్వం అమ్మకాల రూపేణ జనం గోళ్లుడగొట్టి వసూలు చేసిందే 4,200 కోట్ల రూపాయలు. 4 దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాం నుంచి 2011 దాకా నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరిట తలా 10,000 వంతున వసూలు చేసిన కక్కుత్తి జగన్ సర్కారుది. వైకవాది పేదల ప్రభుత్వం అని చెప్పుకోవడానికే జగన్ సిగ్గుపడాలి. మెడ మీద కత్తి పెట్టి కప్పం కట్టించుకునే ఫ్యాక్షనిస్ట్ కు ఏం తెలుసు? పేద మధ్యతరగతి ప్రజల కష్ట నష్టాలు.